అంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందరికి ఏ టాపిక్ తీసుకొచ్చేసానంటే హెయిర్ టిప్స్ ఉంది. హెయిర్కి మనం కేర్ ఎలా తీసుకోవాలనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఒక 10 టిప్స్ వరకు వస్తాయండి. ఇవి నేను నిన్న మెన్షన్ చేసిన హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఈ టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మన హెయిర్ అనేవి రీగ్రోత్ అవ్వడానికి, అలానే లాంగ్ హెయిర్ కావడానికి, ఇంకా మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి చాలా యూజ్ అవుతాయండి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన హెయిర్ టిప్స్ అండి. నేనైతే పాటిస్తాను, మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, ఈ కలర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందర నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన్నారా అయితే కింద రెడ్ కలర్ ఆప్షన్, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసి మీ ఫోన్కి మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్ గెట్ స్టార్టెడ్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేసి తర్వాత ఇది ఏం చేయాలో కానీ మెసేజ్ పెడితే దానికి నేను ఆన్సర్ చేయలేనండి. వీడియో చూడండి అనే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వీడియో చూడడానికైతే మొత్తం చూడడానికైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే నేను తక్కువ టైమే పెడతానండి వీడియోస్ అనేది. ఫాస్ట్గా మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. వీడియో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయే అందరూ యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా వీటికి అలవాటు పడిపోయారు. వీటిని కొంచెం స్కిప్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదండి, లాభమే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయేది మీ ముందుకైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ డ్రైయర్ అండి. హెయిర్ డ్రైయర్ అనేది మన హెయిర్కి డైరెక్ట్గా హెడ్కి ఇలా దగ్గర పెట్టి ఎప్పుడు యూజ్ చేయకూడదండి. కొంచెం దూరం పెట్టే యూజ్ చేయాలి. అది కూడా మనకి ఎమర్జెన్సీ అయితేనే యూజ్ చేసుకోవాలండి. లేదనుకుంటే నార్మల్గా ఆరిపెట్టుకోవాలండి ఫ్యాన్ గాల్లో. అది కూడా ఎండలో ఆరిపెట్టకండి, ఎందుకంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ మనం స్కాల్ప్కి పెడతా ఉంటాం కాబట్టి మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి మన హెయిర్ అనేది లూజ్ అయ్యి ఊడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో దట్ దీన్ని స్కిప్ చేయడం చాలా బెటర్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రైట్నర్ యూజ్ చేస్తామండి. ప్రతి ఒక్కరు స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నారు ఇవాళ ఈ జనరేషన్లో అయితే. స్ట్రైట్నరు జుట్టు అనేది కర్లింగ్గా ఉండడానికి, కర్లింగ్ చేయడానికి, అలానే స్ట్రైట్నింగ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఏ బ్రాండ్ అయినా సరే ఫ్రెండ్స్, ఇది కూడా స్కిప్ చేయడమే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎలక్ట్రికల్ అనేది మన పవర్ అనేది డైరెక్ట్ మన హెడ్కి ఇస్తున్నాము, మన హెయిర్కి ఇస్తున్నాము. సో దట్ ఊడు ఇలా కర్లింగ్ చేసేటప్పుడు లాగుతాం కదండి, కొంచెం థిన్గా ఇలా లాగేటప్పుడు, గట్టిగా లాగేటప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు స్కిప్ చేసుకోవడమే చాలా బెటర్ అండి. మీకు అవసరమైతే నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు కర్లింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా ఎలక్ట్రికల్ యూజ్ చేయకోకుండా మనము ఎలా చేసుకోవాలి, స్ట్రైటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చేస్తానండి. ఇంకొకటి ఇప్పుడు నేను చూపించబోయేదంటే, ప్రతి ఒక్కరండి ఇది లేకపోతే హెయిర్ హెడ్ వాష్ చేసుకుని ఇది లేకపోతే బయటికి వెళ్ళట్లేదు. ఇదండి సిరం అండి. ఇది ఏ బ్రాండ్ అయినా సరే, మీరు అవసరమైతేనే, అది కూడా తక్కువ మోతాదులో యూజ్ చేసుకోండి. అవసరమైతేనే యూజ్ చేయండి. అది కూడా మనం ఏదైనా పార్టీకి, ఫంక్షన్కి, ఇలాంటి బాటిల్కి, అది కూడా కొంచెం తక్కువ మోతాదులో యూజ్ చేయండి. ఎందుకంటే ఆల్కహాల్ ఉంటుందండి ఇందులో. ఇది మనం హోమ్ మేడ్ అయితే కాదు కాబట్టి, సో మనం ఇది యూజ్ చేసుకోకుండా ఉండడమే మంచిది. కావాలనుకుంటే మీ హెయిర్ షైనీగా ఉండాలనుకుంటే, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు మీరు మీ కలబంద యూజ్ చేయండి. దానివల్ల చాలా రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. తర్వాత ఇంకా మనం ఇంట్లో పిల్లో కవర్లు యూజ్ చేస్తాం కదండి, అందరూ పిల్లో కవర్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా. పిల్లో కవర్స్ చాలా నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా పెట్టుకోకపోతే మనం పడుకునేటప్పుడు దానికి స్వెట్ వస్తుంది కదా, మన తలలోంచి దాని మీదకి చెమట అనేది పడుతుంది. మళ్ళీ మనం హెడ్ బాత్ చేసి మన హెయిర్ అనేది నీట్గా పెట్టుకుని మళ్ళీ ఆ పిల్లో మీద వెళ్ళి పడుకుంటే ఆ చెమట అంతా మళ్ళీ మనకి తలకు అనేది అంటుకుని మన హెయిర్ అనేది
డ్యామేజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కూడా మీరు నోటిఫికేషన్ చేసుకోండి. అలానే మనం యూస్ చేసే కోమ్ కూడా అండి చాలా నీట్గా పెట్టుకోవాలి. వారానికి ఒక్కరోజైనా సరే నీట్గా వాష్ అనేది చేసేసుకోండి. అది పెద్ద పని ఏం కాదు. మన హెయిర్ మంచిగా ఉంటేనే కదండి మనం మంచి కనిపిస్తాము. సో మనం యూజ్ చేసే కోమ్ నీట్గా పెట్టుకోండి. అలానే కోమ్ కూడా పెద్ద పళ్ళు ఉంటాయి కదా వాటితోని కోమ్ చేయండి. అది కూడా కింద నుంచి కోమ్ చేస్తూ పైనుంచి అలా కోమ్ చేస్తూ చేయండి. ఇంకా అసలు కోమింగ్ అవసరం లేకుండా తలస్నానం చేసి ఫస్ట్ వేళ్లతోనే చిక్కు తీసుకుని తర్వాత కోమింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. హెయిర్ అనేది తక్కువ లాస్ అవుతుంది. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవైతే పాటించండి. ఇంకొకటి వచ్చేసి వీక్లీ వన్స్ అయినా సరే మన హెయిర్కి అనేది స్టీమ్ చేసుకోండి. స్టీమ్ ఎలా చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా? స్టీమ్ ఏం లేదండి. మీరు డైరెక్ట్ వాటర్ హీట్ చేసి ఇలా హెడ్ అయితే పెట్టే అవసరం లేదు. వేడి టవల్ ఉంటుంది కదండి, టవల్ని వేడి నీటిలో ముంచి కొంచెం పిండేసుకుని అది మన హెయిర్ అనేది మొత్తం ముప్పెట్టుకుని కట్టేసుకుంటే ఒక 20 మినిట్స్ అయినా సరండి స్టీమ్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. సో మన హెడ్కి హీట్ ఇచ్చి మంచిగా మన హెయిర్ పెరగడానికి అనేది ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనము చేసే వాటర్ అండి మనం చల్లనీళ్ళు చేస్తూ ఉంటాము. హెయిర్కి ఎప్పుడు హెయిర్ కన్నా స్కిన్ కన్నా సరే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్కిన్ కన్నా హెయిర్ కన్నా సరే గోరువెచ్చని వాటర్తో చేయడానికి మీరు ట్రై చేయండి. అలా చేస్తే మీ హెయిర్ అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే నేను చేశాను అనుకుంటున్నాను. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. నేను చూపించిన హెయిర్ ఆయిల్ యూజ్ చేసుకుంటూ అలానే ఇప్పుడు చూపించిన ఇవి ఏమైతే ఐటమ్స్ చూపించానో ఇవన్నీ మీరు కొంచెం స్కిప్ చేసుకుంటూ టోటల్గా స్కిప్ చేయాలంటే ఎవరు చేయలేరు ఎందుకంటే తమకు చాలా ఎడిట్ అయిపోయాము. సో కొంచెం స్కిప్ చేసుకుంటూ మీరు ఉంటే మీ హెయిర్ అనేది లాంగ్గా మీరే పెంచుకోవచ్చు. అలానే ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకోండి. రోజు కనీసం ఒక్క గుడ్డు తినండి. ఒక్క గుడ్డు అలానే పాలు ఇలా ఆకుకూరలు మీరు డైట్లో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. లేదు మేము ఏమి తినలేము మేము మాకంత స్థూమత లేదు అనుకుంటారా, అయితే మీరు ఇలాంటి పాటించండి. అలానే ఇంటర్నల్గా పప్పు అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. పెసరపప్పు మన హెయిర్ పెరగడానికి స్ట్రాంగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన స్కిన్ బాగుండడానికి కూడా పెసరపప్పు అనేది చాలా యూజ్ అవుతుంది. పెసరపప్పు తినడానికి వారంలో ట్వైస్ అయినా తినడానికి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన హోమ్ రెమెడీస్లో ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, హావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.